పాలసీగా మీకు తెలియజేస్తాం. అలాగే డ్రైవర్స్ గ్రీన్ ట్యాక్స్ అనేది మాకు దారిలో ఆపి నేను ఒకసారి నేను వెళ్తా ఉంటే దారిలో ఆపేస్తాను నన్ను. అంటే ఒకసారి మాట్లాడుతున్న అభిమానంతో ఉన్నారా లేదంటే ఒకసారి కొద్దిమంది మాతో మీతో ఫోటో తీయించుకోవాలని ఉండదు, ఏమి కాదన్న మా సమస్య అని చెప్పి కూర్చోబెట్టి లారీ డ్రైవర్లు వచ్చి మాకు గ్రీన్ ట్యాక్స్ గురించి చెప్తా ఉంటే తమిళనాడులో 200, తెలంగాణలో 500, ఇంకొన్ని చోట్ల అసలు వాళ్ళు చెప్పడం కర్ణాటకలో ట్యాక్స్ లేదని. సో మొత్తం మీద చూస్తే కొంచెం అటు ఇటు తేడాలతోటి ఎంత తేడా ఉందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ట్యాక్సులు ఒకవైపు ట్యాక్సులు మైన్ చేసి పన్నులు మైన్ చేశాడు రాష్ట్రాన్ని. అసలు చెత్త అనే దానికి ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదు లేని చెత్త ట్యాక్స్ని ట్యాక్స్ పెట్టాడు దీని మీద 100 రూపాయలు. అలాగే గ్రీన్ ట్యాక్స్కి సంబంధించి అసలు భరించలేనంతగా ప్రతి 3 నెలలకి మేము కూర్చోబెట్టి వేలకు 1000 రూపాయలు ఎక్కడి నుంచి కట్టగలమన్నాం మేము, 1000 రూపాయలు. ఆటో డ్రైవర్లు అనేది ఏంటంటే మాకు ఇవ్వడానికే వాహనమిత్రని ఒక పథకం కూర్చోబెట్టి మాలు కొద్దిమందికి ఇస్తాడు, అది ఆడవాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళకి రాదు, అదే ఓనర్ పేరు మీద ఉంటే ఓనర్కి వెళ్ళిపోతే మాకు రాదు అని చెప్పి వాటిలో కూడా అవకతవకలతోటి పని ఉన్న చిన్నపాటి చొక్కా తీసి మేము పక్కన ఆపుదామని వేడి కనుక్కుంటే మాకు కరెక్ట్గా అదే టైంకి కానిస్టేబుల్స్ పోలీసు వాళ్ళు వచ్చి మా మీకు ఫైన్ వేస్తారు. మాకు ఎందుకు ఫైన్ వేస్తారు నేను పోలీసు వాళ్ళని అడిగితే ఇది మాకు ఇచ్చిన ఆర్డర్ సార్, మాకు ఇంత కలెక్ట్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. మాకు ఒకసారి పోలీసు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు ఆదేశాలు ఉన్నాయి సార్ మేము ఇంత కలెక్ట్ చేయాలని చెప్పి, అసలు ఏదైతే వద్దనో ఆదాయం వద్దనుకుంటున్నాడో కూర్చోబెట్టి తను వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేస్తున్నాడు, మాకు ఇంత ఆదేశాలు మాకు మీకు ఇన్ని కోట్లు కలెక్ట్ చేయాలి ఈ ఈ విత్ ఇన్ స్టిప్యులేటెడ్ టైంలోని. అసలు ఇలా ప్రతి చోట విపరీతంగా ట్యాక్సులు పెంచేయటం, స్కూల్ ఫీజులు పెంచేయటం, ఎయిడెడ్ స్కూల్స్కి ఎయిడ్ తీసేయటం, 300,000 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఉపసంహరించుకున్నారు, ఇటీల పేరు తెలియట్లేదు. ఇలా ఎటు చూసినా కానీ ఈ దోపిడీ వైసీపీ తాలూకు ఈ దోపిడీ కానీ అడ్డగోలుగా వాళ్ళు బలిసిపోతా ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఈ మాట కొంచెం బలి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ నాకు రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుతున్న నాకు అదే అనిపిస్తా ఉంది. ఒక్కళ్ళ దగ్గర మీరు ఊహించిన ఇంత డబ్బు చేరిపోతే ఇంకా మామూలు సామాన్యుడు